హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ అందరూ కూడా అదే గొడవలో ఉంటారు కదా ఇక అప్పుడే జగదాత్రి అంటుంది మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తామో మీకు తెలుసు వదిన అని అంటూ జగదాత్రి అనగానే కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్పాను ఇక మరో రెండు రోజుల్లో నిరూపించుకుంటామని లేదంటే మీరు వద్దు ఇప్పుడే వెళ్ళిపోమని చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలో మీకు చెప్పాం కదా అక్కడికి వెళ్తాం అని అంటూ జగదాత్రి అనగానే కౌశికి గుర్తు తెచ్చుకుంటుంది కౌశికి అంతకుముందు జగదాత్రి చెప్తుంది కదా మేము పోలీస్ స్టేషన్కి కానీ ఎక్కడికి వెళ్ళం మీడియా దగ్గరికి వెళ్ళి నిరూపించుకుంటామన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని కౌశికి అంటుంది సరే రెండు రోజులు కాకపోతే మూడు రోజులు తీసుకో నిరూపించుకో అని అంటూ సీరియస్గా తిట్టేసి నిరూపించుకోకపోతే ఆ క్షణమే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ కౌశికి చెప్తే ఇక అప్పుడే యువరాజ్ ఇంకా ఏంటక్క సాక్ష్యాలతో నిరూపించాక ఇంకా ఇంట్లో ఉండటం ఇవ్వటం ఏంటి అని యువరాజ్ అంటాడు అలా అనేసరికి యువరాజ్ ఇంకేమీ చెప్పొద్దు అనేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అందరు కూడా వెళ్ళిపోతారు ఇక అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు ఇక అప్పుడు కేదార్ బాధగా ఆలోచిస్తూ ఉంటే దాత్రి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి కేదార్ ఎందుకంత బాధగా ఉన్నావు అని అంటూ నాకు తెలుసు కేదార్ వాళ్ళంటిది వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమయ్యే నేను నీతో చెప్పాను కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు అని అంటూ దాత్రి చెప్తూ ఉంటే కేదార్ అంటాడు అయినా సరే నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి నాన్న చూసావా నన్ను ఎలా చేయి చేసుకున్నారు అంటే బాధపడుతున్నావా కేదార్ అని దాత్రి అంటే లేదు దాత్రి బాధపడట్లేదు నేను ఎక్కడ తప్పు చేస్తాను అని నాన్న నా మీద చేయి చేసుకున్నాడు అంతే కదా నేను కొడుకు తప్పటడుగులు వేయకూడదని తప్పుడు దారిలో నడవకూడదని హెచ్చరించిన హెచ్చరించినట్టుగా అనిపించింది అంతేకాని నేనేం తప్పుగా అనుకోలేదు అని అంటూ కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది మీ నాన్న అంటే నీకు ఎంత ప్రేమ కేదార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడు కేదార్ బాధగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు దాత్రి అంటుంది నిరూపిద్దాం మూడు రోజుల్లో నిరూపించకపోతే వెళ్ళిపోమన్నారు కదా మనం ఏదో ఒకటి చేసి నిరూపించాలి వాళ్ళు ఎక్కడో ఒక చిన్న క్లూ అయినా వదిలిపెడతారు కదా అని దాత్రి అంటూ ఉంటే ఇక పైన నిషి అలాగే వైజయంతి యువరాజ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళని బల ఇరికించాం వాళ్ళు తప్పు చేశారని అందరి మధ్యన నిరూపించేలా చేశాం కదా వాళ్ళ మీద మచ్చైతే పడింది అందరూ నమ్మారు అది చాలు మనకి అని యువరాజ్ నిషి వాళ్ళు చేతులు కొట్టుకుని నవ్వుకుంటూ సంతోషంగా కనిపిస్తారు ఇక అప్పుడే యువరాజ్ వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి ఈ మూడు రోజుల్లో వాళ్ళు నిరూపించడానికి ఏమీ లేదు ఏం చెయ్యరు కూడా అని అంటే అప్పుడు వైజయంతి ఆ జగదాత్రి ఏమైనా నిరూపించటానికి చూస్తుందేమో అని అంటూ చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేసినా సరే ఈసారి మా కనిపెట్టలేరు అని అంటూ చెప్తూ ఉంటే ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది కేదార్తో వాళ్ళు ఎక్కడో చోట చిన్న క్లూ అయినా వదిలిపెట్టు ఉంటారు కేదార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే కేదార్ ఇలా అంటాడు ఏం చేద్దాం ధాత్రి ఇప్పుడు నిరూపించకపోతే వెళ్ళిపోవాల్సిందేనా అంటే చూడు కేదార్ నువ్వు అనవసరంగా భయపడకు వాళ్ళు ఎక్కడో ఒక చోట అవును ఆ స్టాంప్ పేపర్స్ మీద పాన్ పేపర్స్ మీద వాళ్ళు స్టాంప్ వేసి ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ వేశారు ఎవరు తీశారు అనేది మనకు తెలిసి ఉంటుంది కేదార్ అది అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేద్దామంటే పదదాత్రి అని ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇక అప్పుడే యువరాజ్ అంటాడు వాళ్ళు నిరూపించడం కోసం ఏదో ఒకటి చేస్తూ తిరుగుతూ ఉంటారు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను నేను అని అంటూ యువరాజ్ అంటాడు అలా బయటికి వచ్చేస్తూ ఉంటే ఇక అలా వచ్చి చూస్తూ ఉంటే ఇక దాత్రి కేదార్ ఇద్దరు డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాడు యువరాజ్ అప్పుడు నిషి రెడీ అయిపోయి బయటికి వస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అంటే వాళ్ళిద్దరూ ఎక్కడికో స్కూల్కి వెళ్తున్నానని చెప్పి వెళ్తున్నారు కానీ వాళ్ళ హడావిడి చూస్తే స్కూల్కి వెళ్తున్నట్టుగా అనిపించట్లేదు నేను వాళ్ళని ఫాలో అవుతా అని యువరాజ్ అంటే అప్పుడు నిషి అంటుంది నేను మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను నన్ను అక్కడ డ్రాప్ చేసి నువ్వు వెళ్ళు అని అంటూ నిషి అంటే సరే పదా అని యువరాజ్ నిషి ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఆ తర్వాత కేదార్థాథి ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు యువరాజ్ అలాగే నిషి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక ఆపోజిట్గా వచ్చేసి నిషి ఇలా అంటూ ఉంటుంది ఏంటి స్కూల్కి వెళ్తున్నారా ఆ పిల్లల చీముడు ముక్కులు తుడవటం ఇంకా వాళ్ళ ఏడు ఏడ్చింది రుద్దటం చేయటం అది తప్ప అని మీకు ఇంకేం వస్తుందిలే మీ బతుకులకి అవి ఎక్కువ అని అంటూ నిషి అంటూ ఇలా హెచ్చరించి మాట్లాడుతూ ఉంటుంది చూసారా నేను ఎలా వెళ్తున్నానో మా కంపెనీకి మా ఆఫీస్కి వెళ్తున్నా చాలా దర్జాగా వెళ్తున్నా కింద వేల మంది పనిచేస్తారు మీరు వేల మంది ముక్కు పిల్లలవి ముక్కులు తుడుచుకుంటూ వాళ్ళకి కడుక్కుంటూ ఉండాలి అని నవ్వుతూ నిషి అంటూ ఉంటుంది చూసావా నేను ఐశ్వర్యంతో ఎలా పొంగిపోతున్నానో అని అంటూ నిషి అంటూ ఉంటే ఇక అప్పుడే దాత్రి చూడు నిషి నువ్వు ఇలాగే గాలిలో మేడలు కట్టు అవి కూలిపోతూ ఉంటాయి అవి చూసి మేము నవ్వుకోవటం తప్ప ఏం చెయ్యో నువ్వు నువ్వు నిజంగా అలా ఎదిగితే నేను కూడా సంతోషించదాన్ని ఫస్ట్ నేనే అని అంటూ దాత్రి చెప్తుంది అలా చెప్పేసరికి ఏంటే నన్నే మాట్లాడతావా అంటే నిన్నే మాట్లాడాలి కదా నిషి నువ్వే కదా ఇప్పుడు మాట్లాడుతు అందుకే చెప్తున్నా నువ్వు గాలిలో మెడలు కట్టి కూలిపోకుండా చూసుకో అంతే చాలు అని అంటూ దాత్రి అంటుంది ఇక అప్పుడే వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతారు ఇక కేదార్ అలాగే దాత్రి ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సడన్గా గా కార్ పక్క నుంచే మామ కార్ వెళ్తూ ఉంటుంది అది చూసి ధాతీ మామ అని అంటే ఫాలోఅు ఫాలో ఫాలో అని చెప్పి ఇద్దరు కలిసి ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు అలా ఫాలో అవుతూ ఉంటారు సూర్యమామని అలా వెళ్తూ ఉండగానే కేదార్ గట్టిగా సూరిమామ సూర్యమామ అని అరుస్తూ ఉంటాడు అలా కార్ టర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే నిషి పక్కన ఉంటుంది కదా నిషి నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు అని యువరాజ్ అంటాడు అప్పుడు ఏ ఎందుకు అని అంటే ఆ కేదార్ దాత్రి ఎవరినో ఫాలో అవుతున్నారు ఆ కార్లో ఉన్నది అంత ఇంపార్టెంట్ ఏంటో నేను తెలుసుకోవాలి నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు నేను వాళ్ళని ఫాలో అవుతాను జ్ అంటే సరే అని చెప్పి నిషి కారులో నుంచి దిగుతుంది ఇక యువరాజ్ కూడా కేదార్ వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక కారులో వెళ్తున్న సూర్యమామ ఫాస్ట్ గా వెళ్తూ పక్కన ఒక చిన్న పాప కూర్చుంటుంది ఆ పాపతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి అమ్మా నాన్న లేరు కదా అని చెప్పి నేను ఇంత మంచిగా పెంచితే నువ్వు ఇలా చేస్తావా స్కూల్లో వెళ్ళి పిల్లలతో గొడవ పడతావా అలా చేయొద్దు కదా అని పాపని మందలిస్తూ అలా ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే యువరాజ్ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు అది చూసుకోకుండా కేదార్ తాత్రి ఇద్దరు అలా సూర్యమామని ఫాలో అవుతూ వెళ్తూ మ సూర్యమామ అనేసి అరుస్తూ అలా వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళాక సూర్యమామ కార్లో నుంచి దిగి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు ఇంట్లోకి ఇక కేదార్ దాత్రి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడికి వెళ్ళాడు దాత్రి ఈ ఇంట్లోకి వెళ్ళారు అని అంటూ ఇక వారు కూడా బైక్ అక్కడే ఆపేసి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు అంతకుముందే యువరాజ్ అలా ఫాస్ట్ గా సూర్యమామ వెళ్ళిన క్షణంలోనే కార్లో వస్తాడు కదా ఫాస్ట్ గా లోపలికి వచ్చేసి అక్కడ దాక్కుని ఇక చూస్తూ ఉంటాడు ఇక యువరాజ్ అలా లోపల కేదార్ ఇద్దరు లోపలికి వస్తారు వచ్చిన తర్వాత సూర్యమామ అని అంటూ కేదార్ చూసి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేసి సూర్యమామని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు సూర్యమామ ఏంటి ఎవరు మీరు అని అంటూ అడుగుతూ ఉంటాడు అలా అడిగితే ఇక నేను సూర్యమామ కేదార్ని అంటే పేరు విన్నట్టుగా ఉంది కానీ నాకు తెలిసిన పేరే కానీ నాకు గుర్తు రావట్లేదు బాబు అని అంటే సుహాసిని అమ్మ కొడుకు అని అంటూ జగదాత్రి చెప్తుంది ఆ మాట వినగానే బాబు నువ్వు మా సుహాసిని కొడుకువా అని అంటూ అడుగుతే అవును సూర్యమామ నేనే అని అంటూ కేదారను ఏడుస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో ఆఫీస్కి నిషీవ్ వచ్చేస్తుంది కదా ఆఫీస్లోకి రాగానే సెక్యూరిటీ ఆపుతూ ఉంటాడు మేడం ఎవరు మేడం మీరు లోపలికి వెళ్ళటం కుదరదు అని అంటే ఏ నేను ఎవరనుకుంటున్నావో తెలుసా నేను ఎవరు తెలుసా వజ్రపాటి కుటుంబానికి కోడలిని నేను యువరాజ్ భార్యని నేను లోపలికి వెళ్ళాలి ఇది నా ఆఫీస్ అని అంటే ఇక అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు నో మేడం మీరు కరెక్ట్గా ఐడి కార్డు అవన్నీ మొత్తం పర్మిషన్ తీసుకొని వస్తేనే లోపలికి పంపిస్తా లేకపోతే పంపించను అంటే ఇరే ఏం మాట్లాడుతున్నారా అని అంటూనే గొడవ పడుతూనే లోపలికి వచ్చేస్తుంది నిషి ఇక అలా అంటూ ఉంటాడు లేదు మేడం లోపలికి వెళ్ళటానికి వీలేదు అలా మా పర్మిషన్ లేని మేడం పర్మిషన్ లేని మేము పంపించాం అని అంటూ ఉంటే నేను యువరాజ్ భార్యని వజ్రపాటి కుటుంబానికి కోడల్ని అని చెప్పినా అర్థం కావట్లే రాబోయే ఫ్యూచర్లో సీఈఓని అని అంటూ ఉంటే అదంతా కాదు మేడం ఇప్పుడు లోపలికి వెళ్తే మా ఉద్యోగాలు పోతాయి వద్దు అని అంటూ ఆపితే ఇక నిషి గట్టిగా లాగి పెట్టి కొడుతుంది అలా కొట్టేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా తను బాధగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిషి కౌశికి మేడం ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఉందా అది అని రిసెప్షన్ దగ్గర అడుగుతారు ఇక లేదు నేను నేను కాబోయే సీవోని అని చెప్తూ ఉంటుంది ఇక అయినా సరే వెళ్ళటం కుదరదు మేడం మేడం మీటింగ్లో ఉన్నారు అని అంటే ఆమె మా వదిన నేను వెళ్ళాలి అని అంటూ నిషి గొడవ చేస్తూ ఉంటుంది సెక్యూరిటీ అందరూ వచ్చేసి ఆపుతూ ఉంటారు అయినా సరే నిషి ఆగకుండా గొడవ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే లోపలికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు ఇక మేడం అని అంటూ ఉంటే అందరినీ లోపల కౌష్కి మీటింగ్లో ఉంటుంది ఎవరిని రావద్దని చెప్తుంది ఇక అప్పుడే లోపలికి ఎవరు వెళ్ళొద్దంట మేడం మీరు వెళ్ళొద్దు అని అందరూ ఆపినా సరే నిషి చాలా సీరియస్గా ఇద్దరు ఇలాగే నిలబడి ఉండండి మీ ఉద్యోగాలు తీసేస్తా అని సెక్యూరిటీని అలాగే రిసెప్షన్ని ఇద్దరిని తిట్టేస్తుంది వాళ్ళిద్దరూ అలా నిలబడి ఉంటారు ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళొద్దని చెప్పినా సరే నిషి లోపలికి వెళ్ళిపోతుంది వదిన వదిన అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్తుంది లోపలంతా అంతా మీటింగ్లో ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక అప్పుడు కౌశికి మాట్లాడి ఇక ఇలా అంటూ ఉంటుంది చెప్పు నిషి అని అంటే నువ్వు వదిన నన్ను లోపలికి రానివ్వట్లేదు వదిన నువ్వు ఒకసారి బయటికి రా మాట్లాడదాం అని అంటే తర్వాత మాట్లాడతాను మించి మీటింగ్లో ఉన్నాను కదా నువ్వు వెళ్ళు అని అంటూ కౌశికి అంటే లేదో దినా ఇప్పుడే రావాలి అంటే ఇక అప్పుడు కౌశికి సరే కౌశికి నిషితో బయటికి వస్తుంది రాగానే ఏంటి నిషిదంతా ఇదంతా నేను మీటింగ్లో ఉన్నాను తర్వాత వస్తానని చెప్పాను కదా అని కౌశిక ఓపికతో మాట్లాడుతుంది అప్పుడు నిషి ఇలా అంటూ ఉంటుంది లేదో దినా చూసావా వీళ్ళు ఎలా చేస్తున్నారో నన్ను లోపలికి రానివ్వట్లేదు అంటే సరేలేనిషి పోని నువ్వు ఇక్కడ కూర్చో నేను మీటింగ్ అయ్యాక వస్తాను అని అంటే లేదు అదిన నువ్వు వీళ్ళిద్దరిని ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని అంటే ఎందుకు తీసేయాలి అని కౌశికి అంటుంది ఎందుకంటే వీళ్ళు నన్ను అడ్డుకున్నారు అందుకే వీళ్ళని నువ్వు నుంచి తీసేయి లేదంటే చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లేదు నిషి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళు రానికపోవటమే కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేసినప్పుడు వాళ్ళని తీయటం కరెక్ట్ కాదు కదా అని కౌశికి అంటుంది లేదు అదిన వీళ్ళని తీసేయి అని అంటే తీయటం కుదరదు నువ్విలరా ఇలా కూర్చో పది నిమిషాలు కూర్చొని నేను మళ్ళీ వస్తాను కౌశికి లోపలికి వెళ్ళిపోతుంది ఇక నిషి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఈ రిసెప్షన్ నిషిని చూసి నవ్వుకుంటూ ఉంటే నిషికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత సూర్యమామతో కేదార్ దాత్రి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు కదా ఇక అప్పుడే కేదార్ ఇలా నేను సూర్యమామ సుహాసిని కొడుకుని అంటే అప్పుడు తను ఇలా పట్టుకొని బాధగా నువ్వేనారా నువ్వేనా ఇన్ని రోజులకి కనిపించావారా ఇన్ని రోజులు ఏమైపోయేవరా అని అంటూ ఉంటే ఇక అప్పుడే యువరాజ్ పక్క నుంచి చూస్తూ ఉంటాడు కదా ఏంటి వీళ్ళిద్దరికీ ముందే తెలుసా అంటే వీడికి అమ్ముందా వీడికి నాన్న కూడా ఉన్నాడా అని అంటూ ఇక యువరాజ్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీకోసం వెతకని రోజు అంటూ లేదు రోజు మిమ్మల్ని వెతుకుతున్నాం అని అంటే ఇక అప్పుడే మీ నాన్న మీ నాన్న మిమ్మల్ని కలిశాడా అని అంటూ అడిగితే ఇక మీ నాన్న అని అడగటంతో కేదారి ఏడుస్తూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది నాన్నెవరో తెలిసినా నిరూపించుకునే పరిస్థితిలో లేడు అందుకనే మీకోసం వెతుకుతున్నాం వాళ్ళ నాన్నే చూసుంటే ఒప్పుకుని ఉంటే ఇదంతా ఎందుకుంటుంది అని దాత్రి అంటే ఆ మూర్ఖుడు ఇంకా మారలేదా అని అంటే అమ్మ నాన్న అతనే అని సాక్ష్యాలు కావాలి బా మామ ఉన్నాయా అని కేదార్ అడిగితే ఉన్నాయి ప్రత్యక్ష సాక్షిని నేనే వాడు పెళ్లి చేసుకొని దుర్మార్గంగా ప్రవర్తించాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా వాడు అని తిడుతూ ఉంటాడు ఇక అవును సూరి మామ అని అంటూ కేదార్ బాధపడుతూ ఉంటే అంటే వీళ్ళు సాక్ష్యాలు అంటున్నారు తండ్రి అంటున్నాడు అంటే మా నాన్ననా అని యువరాజ్ టెన్షన్గా అలా చూస్తూ ఉంటాడు ఇక నేనే రా ప్రత్యక్ష సాక్షిని నేనే మీ అమ్మని చేసుకున్నాడు దుర్మార్గుడు వదిలేశాడు ఇక వాడిని మారమని ఎన్నోసార్లు చెప్పా అయినా సరే వాడు ఇలాగే ఉన్నాడా ఇప్పటికీ నిన్ను క్షమ నిన్ను దగ్గరికి తీసుకోలేదా అని తిడుతూ ఉంటాడు సూర్యమామ